గణేషాయ నమహ గాయత్రిదేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రబార శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము తారీఖు పదిహేనో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారము శనివారము తిథి నవమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా కూడా నవమి ఉండి తదుపరి దశమే వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం దాకా కూడా ఉత్తరా నక్షత్రం ఉండి తదుపరి హస్తానక్షత్రం వస్తుంది వర్జం సాయంకాలం నాలుగు గంటల యాభై నిమిషాలు ప్రారంభమై ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో రాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పదకొండు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి మీ ఇంట్లో ఒక పావుగంట సేపు పూజ చేసుకున్నట్లయితే ఈరోజు మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈరోజు వెంకటేశ్వర వారి యొక్క పూజ మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఆ పూజా విధానం అంతా కూడా మేము వీడియోగా తయారు చేసి ఆ వీడియోని ఈ వీడియో కింద లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానం అంతా కూడా వస్తుంది కాబట్టి చక్కగా శనివారం నాడు లేచి స్నానం చేసి దేవుడి దగ్గర ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ చేతులతో మీరే వెంకటేశ్వర స్వామి వారికి ఒక పావుగంట సేపు పూజ చేసుకున్నట్లయితే కనుక ఈరోజు మీకు సకల కార్యాలు దిగ్విజయం అవడమే కాకుండా అనుకున్న పనులను అవడమే కాకుండా విశేషంగా ఆనందంగా ఉంటారు కాబట్టి చక్కగా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోండి అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా చేయగలుగుతారు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి రావాల్సినటువంటి డబ్బులు కానీ మొండి బకాయలు కానీ వసూలవుతాయి అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకోగలుగుతారు ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు చేసేటటువంటి పనిని ఇష్టంతో చేస్తారని చెప్పొచ్చు నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ భూములు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్న తపన నీతి నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించాలనేటటువంటి ఆలోచన అలాగే శ్రమించే తత్వం పెరగడము బద్దకము లేజేనుసు తగ్గడము కుటుంబ సభ్యులతో మైత్రి పెరగడము మిమ్మల్ని ప్రేమించే వారితోటి బాగా ఎక్కువగా కాలం గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడము భార్యాభర్తల మధ్య కలయికలు సమాజ సేవ ప్రజలలో గుర్తింపు పొందడము మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు విడిపోయిన భార్యాభర్తలకు రావడము కుటుంబంలో ఉండే ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు గతంలో కనపడకుండా పోయినటువంటి విలువైన వస్తువులు కానీ బంగారం కానీ విలువైన వస్తువులు కానీ మళ్ళీ కనపడే అవకాశాలు కనబడుతున్నాయి ఆదాయం పెరిగే అవకాశం కనపడుతుంది అప్పులు తీర్చడానికి చాలా కష్టపడతారు ప్రయత్నం చేస్తారు కుటుంబంలో అందరితోటి ఆనందంగా కాలం గడుపుతారు ప్రయాణాలు చేస్తారు ముఖ్యంగా విందు విరోధ సౌక్యం కనపడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ధ్యానము మెడిటేషన్ లాంటివి చేయడం మంచిది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు బాగా ఎక్కువగా శ్రద్ధ పెడతారు టెక్నాలజీని బాగా ఆసక్తి చూపిస్తారు కొత్త పుస్తకాలు చదువుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా సభలు సమావేశాల్లో కానీ మీటింగుల్లో కానీ ఏంటో నిరూపించుకోగలుగుతారు వాక్చాతుర్యంతో ఉద్యోగపరంగా అభివృద్ధి విదేశీ ఉద్యోగ ప్రాప్తి కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రేమించిన వారితో కలుస్తారు కుటుంబంలో ఆనందంగా కాలం గడుపుతారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి అలాగే వ్యాపార వృద్ధి కనబడుతుంది ఈరోజు ఈ రాశి వారు మంగళాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు పెట్టుబడులు పెడతారు పాలసీలు ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు కనపడుతున్నాయి మీ ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్లతో చాలా సత్సంబంధాలు పెరుగుతాయి శారీరక బలము దృఢత్వము పెరుగుతుంది వివాహాది శుభకార్యాల అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారితో బాగా ఎక్కువగా వాళ్ళని బాగా కలుసుకుంటారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తీరుస్తారు ఇంటిని సంతానాన్ని పట్టించుకుంటారు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నిజమైనటువంటి మిత్రులు ఎవరో తెలుసుకోగలుగుతారు చేసే పని చాలా ఇష్టంతో చేయడం వల్ల అనుకున్న పనులను కూడా మీకు తొందరగా పూర్తవుతాయి అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయడం కానీ లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ కార్లు వాహనాలు కొనుగోలు చేయడం కానీ యంత్ర పరికరాలు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు కొత్త పుస్తకాలు చదువుతారు కొత్త ప్రాంతాలు తిరుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మీలో నీతి నిజాయితీ బ్రహ్మాండంగా పెరుగుతాయి వృత్తి పట్ల చేసే పని పట్ల ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఇతరుల యొక్క లోపాలు చూపడం వల్ల కానీ గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ వీటి వల్ల మాత్రం నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులు కూడా అనుకున్నంత కాన్సన్ట్రేషన్ కనబడటం లేదు లేదా పరిపరి విధాల పుస్తకాలు చదివేటప్పుడు కానీ సబ్జెక్టులు చదివేటప్పుడు కానీ మార్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి వాటి వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాన్సన్ట్రేషన్ చేయడం ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది మంచి మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేసారే పరిస్థితులు కనబడుతుంది కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆదాయపరంగా అయితే కనుక స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి అయితే చిన్న చిన్న రుణపరమైన సమస్యలు లేదా బకాయిల వేధింపులు కనపడుతున్నాయి కుటుంబంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కానీ కుటుంబ ఖర్చుల వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల విశేషంగా శ్రద్ధ పెట్టడం లేదా చెడు స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయని చెప్పచ్చు అయితే మెంటల్ టెన్షన్లు పని ఒత్తులు బాగా కనబడుతున్నాయి స్త్రీలకి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కానీ కుటుంబ కలహాల వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం అని కనపడుతుంది కాబట్టి ఎవరితోటి కూడా సత్సంబంధ బాంధవ్యాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక ప్రగతిని అయితే పొందగలుగుతారు అంతంత మాత్రమైనటువంటి లాభాలు మాత్రం పొందగలుగుతారు ఈరోజు ఈ రాశివారు శివాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశివారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనదమ్ములతో కానీ అక్కచెల్లులతోటి కానీ లేదా ఆస్తి వివాదాలు కానీ ఇబ్బందులు శారీరక అనారోగ్య సమస్యలు పరపురుష పరస్తి వ్యామోహాల వల్ల ఇబ్బందులు శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము పెట్టిన పెట్టుబడుల ఇబ్బందులు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు నష్టపోడాలు ఎవరికైనా డబ్బులు అప్పిస్తే వెనక్కి రాకపోవడాలు సమాజంలో ఉండే గౌరవం గుర్తింపు తగ్గడంతో పాటుగా కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల ఇబ్బందులు ప్రమాదాలు కనబడుతున్నాయి ఓర్పు సహనం లేకపోవడం వల్ల కానీ లేదా అనుకున్న పనులు చేయలేకపోవడం వల్ల కానీ బద్ధకం వల్ల కానీ లేదా శ్రమ పడకపోవడం వల్ల కానీ అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి అయ్యే అనవసరమైనటువంటి వ్యామోహాలు గురవడం కానీ విలువైన వస్తువులు కానీ కార్లు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడం కానీ ఈరోజు కొంచెం నష్టపోయే అవకాశం కనపడుతుంది అలాగే మీలో ఉండేటటువంటి బాధ కానీ కోపతాపేషాలు కానీ బయట పెట్టడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి చాలా మంచి అవకాశాలు చివరిదాకా వచ్చి చేజారే పరిస్థితి కనబడుతుంది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డం వల్ల కానీ కోపడం వల్ల కానీ కావాల్సిన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే మీలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఆత్మవిశ్వాస విశ్వాసం కానీ తగ్గే అవకాశం కనబడుతుంది దీనివల్ల ఆదాయపరంగా ఇబ్బందులు అలాగే అనుకున్నంత ఆదాయం లేకపోవడము లేదా సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము రుణ బాధల యొక్క ప్రభావము కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించే అవకాశం కనబడుతోంది అనుకున్నంత చదువులో ముందడుగు వేసే అవకాశం కనబడటం లేదు ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయంలో పని ఒత్తుడి ప్రభావం బాగా కనపడుతోంది స్త్రీలకి భర్తతో ఇబ్బందులు కుటుంబ కలహాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఈరోజు ఈ రాశివారు అన్నపూర్ణాస్తకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఆదాయ పరంగా కానీ ఖర్చుల పరంగా కానీ వ్యవహార పరంగా కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆస్తులు కానీ లేదా భూములు కొనడం కానీ లేదా పొలాలు కొనడం కానీ చేసే అవకాశాలు భూములు కానీ లేకపోతే కనుక బంగారం కానీ లేదా విలువైనటువంటి వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ప్రేమికుల మధ్య కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత గృహ నిర్మాణాలు పనులు బాగా కలిసి వస్తాయి కోపతాపావేశాల నుంచి బయటపడతారు అందరినీ అర్థం చేసుకుంటారు అపార్ధాలు చాలా శాతం తగ్గించుకుంటారు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు అలాగే అనేక రకాల ప్రభుత్వ అనుమతులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ లోన్లు కానీ లేదా కొత్తగా వ్యాపారం చేద్దామనుకునే వారికి అనుమతులు కానీ బ్యాంకు రుణాలు కానీ మంజూరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మానసిక ఆనందం కోసం ప్రయత్నం చేయడము దీర్ఘకాలికంగా ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడము పాలసీలు ఇన్సూరెన్సులు కట్టడంతో పాటుగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేయడంతో పాటుగా పదవి అధికార యోగ్యతలు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు బాగా కనపడుతున్నాయి నూతన ఒప్పందాల్లో విజయం కనపడుతుంది క్రయ విక్రయాలు లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఏదైనా ప్రారంభం చేస్తే పని పూర్తవుతుంది పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు సంపాదన పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ పరంగా సఖ్యత కుటుంబ సభ్య ఐకమత్యత బాగా పెరుగుతుంది చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి వ్యాయామాలు చేయడం కానీ సమయానికి నిద్రపోవడం కానీ సమయానికి ఆహారం తినడం కానీ వీటి వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది దీర్ఘకాలిక రకాలు చాలా శాతం తగ్గుతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కుటుంబంలో ఉండే సమస్యల వల్ల కానీ లేదా ఎప్పటిదాకా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సబ్జెక్టులు కానీ అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల ఇబ్బందులు తగ్గడము ఉద్యోగ అభివృద్ధి అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా కోపతా నుంచి బయటపడడము ఇంట్లో ఉండే సమస్యల నుంచి బయటపడడము మేమేద ఉండే నిందారోపణల నుంచి బయటపడడంతో పాటుగా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి వ్యాపార లబ్ధి వ్యాపార లాభము నూతన వ్యాపారానికి ప్రయత్నాలు అనుకూలతలు అలాగే ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశివారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఎవరినైతే మీరు అభిమానిస్తున్నారో ప్రేమిస్తున్నారో అలాంటి వాళ్ళని దూరం చేసుకోవడం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య బ్రేకప్స్ ఇతరులు మిమ్మల్ని బాగా అపార్థం చేసుకోవడము అనుకున్న లక్ష్యాలు కానీ అనుకున్న పరులు కానీ సజావుగా జరగకపోవడం అలాగే ఎవరో ఒకరి మీ మీద నిందారోపణలు వేయడం నరదిష్టి నరఘోష ప్రభావం బాగా పెరగడం ఖర్చులు విపరీతంగా పెరగడం కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం శ్రమ విశ్రాంతి లేకుండా శ్రమించవలసిన పరిస్థితి రావడం అలాగే అసహనానికి లోనయ్యేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా క్రమశిక్షణ లేకపోవడం కానీ సమయానికి అనుకున్న పనులు చేయలేకపోవడం వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ముఖ్యంగా మీలో ఉండేటటువంటి సెన్సిటివ్ తత్వం అంటే కనుక సున్నితమైనటువంటి తత్వం వల్ల మొహమాట తత్వం వల్ల నష్టపోయే అవకాశాలు చెప్పుకోలేని కష్టాలు ఎదురవడాలు విపరీతంగా ఖర్చులు అవ్వడాలు అలాగే మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పులకి ఈరోజు బాధపడడాలు మూర్ఖ స్వభావం వల్ల ఇబ్బందులతో పాటుగా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు కుటుంబ కలహాలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు చెడు ఆలోచనలు కానీ చెడు పెట్టుబడులు కానీ వ్యసనాల వల్ల కానీ సమస్యలు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు వాహన ప్రమాదాలు వ్యాపారంలో ధనం నష్టపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆహార నియంత్రణ లేకపోవడం కానీ జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తినడం వల్ల కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి బయట ఫుడ్లు అవాయిడ్ చేయడం మంచిది ముఖ్యంగా వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఆదాయం తగ్గడము రుణాలు పెరగడంతో పాటుగా మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో కలహాలు విపరీతమైనటువంటి బంధువులకి మీకు మధ్య ఉండేటటువంటి మనక్లేషాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులు కూడా అనవసరమైన వ్యామోహాలు మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ అవ్వకపోవడాలు అలాగే మీరు ఏదో అనుకుంటే ఏదో అవుతూ ఉండడానికి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా నూతన ఉద్యోగ అవకాశాల ఇబ్బందులు ఉద్యోగాలు చేసేటటువంటి వారికి మీ పై అధికారులతో ఇబ్బందులు ఉద్యోగ గండాలు ఉద్యోగపరంగా ఉద్యోగాలు పోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి సమస్యల వల్ల మనశ్శాంతి లేకపోవడము ఆరోగ్యపరంగా ఇబ్బందులు పుట్టింటి నుంచి వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్ళు బాగా కనపడుతున్నాయి అనుకున్నంత లాభాలు అయితే కనబడటం లేదు కాబట్టి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఈరోజు ఈ రాశి వారు హయగ్రీవ స్థుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు జన్మల్లో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ఈరోజు మీరు ఎదుటివారితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు ఎవరినైనా సరే కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త కొత్త సంబంధ బాంధవ్యాలు పెట్టుకోగలుగుతారు ఆర్థికంగా ధనప్రాప్తి కోసం ఆలోచిస్తారు నిర్ణయాలు బ్రహ్మాండంగా తీసుకుంటారు పెట్టుబడులు బ్రహ్మాండంగా పెడతారు పదవుల కోసం సా బాగా ఎక్కువగా ప్రాకులాడతారు గృహలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు ప్రేమగా మెలుగుతారు అందరినీ ఆకట్టుకుంటారు మనసులో ఉండే కష్ట సుఖాలు కానీ బాధలు కానీ లేదా మీలో ఉండేటటువంటి ఫీలింగ్స్ ఇతరులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్క సమస్య విని దానికోసం ఏదైనా పరిష్కార మార్గాన్ని బాగా అన్వేషించే ప్రయత్నం చేస్తారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కగా పట్ల ఆసక్తి పెంచుకోగలుగుతారు మీ మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ఉంచుతారు ఎదుటి వాళ్ళని అలాగే మీలో ఉండేటటువంటి గతంలో ఉండేటటువంటి కోపతాపావేశాలు కానీ పిరికితనం కానీ పోయి సమస్యలు పరిష్కరించుకోవడము ధైర్యంతో ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు పెట్టుబడులు పెడతారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించేటటువంటి ప్లాన్స్ వేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే శారీరక బలము దృఢత్వము బాగా పెరుగుతాయని చెప్పొచ్చు పౌష్టికాహారం తినడంతో పాటుగా మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారు సంతోషపెట్టడం వాళ్ళతో ప్రయాణాలు చేయడం విందు వినోద సౌఖ్యము గృహ సౌఖ్యము వస్తులాభము అలాగే గృహ విలువైనటువంటి వస్తువులు కానీ భూములు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా ఇంటికి మీకు మధ్య సంతానానికి మీకు మధ్య రిలేషన్ బాగా పెరుగుతుంది విద్యార్థి విద్యార్థులు కూడా మీ మీద మీకు పట్టుదల ఆసక్తి మీ మీద మీకు నమ్మకము అలాగే ఏదైనా సాధించాలన్న తప్ప బాగా పెరుగుతాయి ధైర్య సాహసోపేతమైన గుణాలతోటి ముందరికి వేసే అవకాశాలతో పాటుగా వాటి వల్ల మీకు ఆదాయం లబ్ధి లేదా లాభము ధనప్రాప్తి బాగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా కొత్త రుణాలు మంజూరు అవడం కానీ అప్పులు తీర్చడం కానీ లేదా మీరు ఎవరికో అప్పులు ఇచ్చినవి తిరిగి రావడం కానీ జరిగే ఉన్నాయి కుటుంబంలో ఆనందంగా కనపడంతో పాటుగా కుటుంబంలో ఉండేటటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలుగుతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి ఉత్తీర్ణతాపరమైనటువంటి విషయాలు కానీ లేదా ఎగ్జామ్స్లో బ్రహ్మాండమైన ఉత్తీర్ణత రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఎదుగుదల బాగా కనపడుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఆత్మస్థైర్యం బాగా పెరుగుతుంది ఉద్యోగాల్లో అనుకూలతలు ఉద్యోగ మార్పులు ఉద్యోగపరంగా కొత్త ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదా ఫ్యామిలీ రిలేషన్ పరంగా ఇబ్బందులు కానీ తొలుగుతాయని చెప్పొచ్చు ఆనందంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ చాలా శాతం తగ్గి ముఖ్యంగా ఆర్థిక ధన ప్రాప్తిని అయితే పొందగలుగుతారు వ్యాపార లాభాలు పొందగలుగుతారు ఈరోజు ఈ రాశివారు చంద్రశేఖర రాష్ట్రకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక తులారాశివారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీద కొంతమంది దుష్ప్రచారం చేసే అవకాశం కనపడుతుంది జాగ్రత్త విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి వీలైనంతపు గొడవలకి గొడవ ఈ యొక్క కలహాలకి దూరంగా ఉండడం మంచిది ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే విందు వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యసన పనులకి ప్రమాదాలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రావాల్సిన డబ్బులు రాకపోవడము మొండి బకాయలు వేధింపులు ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనబడుతుంది వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ప్రేమికులకి బ్రేకప్స్ జరిగే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది కోర్టు తగాదాలు కానీ వ్యవహారాలు కానీ అనుకున్నంత సజావుగా సాగే అవకాశాలు కనపడలేదు వాయిదాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వ్యక్తి ఆలోచనలు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ గండాలు విదేశీ ప్రయత్నాలు ఇబ్బందులు వేసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు వివాహ వివాహాది శుభకార్యాలు ఆటంకాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము ఖర్చులు పెరగడము రుణ బాధలు పెరగడంతో పాటుగా ఈఎంఐలు కట్టలేకపోవడము కుటుంబ సభ్యులతో చికాకులు విరోధాలు మనశ్శాంతి లేకపోవడము అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు దీర్ఘకాలిక వర్గాల వల్ల ఇబ్బందులు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా కాలేజీల్లో కానీ లేకపోతే స్కూళ్ళలో కానీ టీచర్స్కి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు అలాగే తోటి ఉద్యోగ విద్యార్థులందరితోటి కూడా గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సమస్యలు శ్రమకు దగ్గ ఫలితం లేకపోవడము ఉద్యోగ గండాలు ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకపోవడము విరోధాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు అరువులు ఇవ్వడం కానీ అప్పులు ఇవ్వడం కానీ మంచిది కాదు రుణాలు చేయడం మంచిది కాదు ఎవరికి డబ్బులు ఇవ్వడం మంచిది కాదు ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం వ్యాపారస్తులందరికీ కనపడుతోంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశివారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా గతంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం కుటుంబ కలహాలు తగ్గడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం భార్యాభర్తల మధ్య కలయికలు ప్రేమికుల మధ్య కలయికలు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యాపారాన్ని పెంచుకునే కృషి చేయడం ఆర్థికంగా ప్రగతిని సాధించడం సంపాదన కోసం అనేక రకాల మార్గాలు అన్వేషించడం అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వారి చేత చేయించుకోవడంతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి భార్య వాళ్ళ భర్తకి భర్త వల్ల భార్య భార్యకి పరస్పర సహకారం లభించే అవకాశాలు అలాగే పరువుకి ప్రాధాన్యతకి ఎక్కువగా ప్రాధాన్యత అవకాశాలు ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరు కోరుకున్నటువంటి కోరికలు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కానీ బంగారం కానీ బట్టలు కానీ గృహాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు కనపడుతున్నాయి ప్రశాంతంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు సంగీతం పట్ల నృత్యం పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది సినిమాలు కానీ టీవీలు కానీ ఎక్కువగా చూసే అవకాశాలు ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజల్లో గుర్తింపు బాగా కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా మొక్కలు నాటడం కానీ మిద్దితోట వ్యవసాయం చేయడం కానీ చేసే అవకాశాలు వాటి పట్ల సక్తి బాగా పెరుగుతుంది ఆదాయం పట్ల వృద్ధి కనపడుతుంది దీర్ఘ దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుణాలన్నీ కూడా చాలా శాతం తగ్గుతాయి కొత్త రుణాలు అవుతాయి కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడము కుటుంబంలో ఉండే వివాదాలు పరిష్కరించుకోవడము సఖ్యత అన్యోన్యత కనబడుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మెడిటేషను ధ్యానము యోగా చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ముందరికి వేసే అవకాశము విద్యార్థి విద్యార్థులకి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి సమస్యలైనా సరే బయట బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి చాలా రకాల ఉద్యోగ కార్యాలయాల్లో ఉండే చిక్కులన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పచ్చు స్త్రీలకి ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వస్తులాభము పుట్టింటి నుంచి సౌఖ్యము కనపడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి వ్యాపార వృద్ధి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టగాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు దశమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు వాక్చాతుర్యము అందరినీ మేము మాట తీరుతో ఆకట్టుకోవడము ధర్మం కోసం పోరాటం చేయడము గవర్నమెంట్ పరమైనటువంటి నిధు నిధులు అనుకూలించడము సబ్సిడీలు పథకాలు లోన్లు పొందడంతో పాటుగా చక్కని ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము మానసికంగా ఆనందంగా ఉండడము ప్రేమించిన వాళ్ళతో కలవడము సంతృప్తికరంగా జీవితానికి నడపడంతో పాటుగా కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి యంత్ర ఇనుము పరిశ్రమలకు మంచి అవకాశాలు అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ స్వల్ప లాభాలు పొందగలుగుతారు వడ్డీ తాకట వ్యాపారస్తులకి ఉన్నాయి పెండింగ్ బాక పనులన్నీ కూడా పూర్తవుతాయి మొండి బాకాయలు అవుతాయి రుణాలు తీర్చగలుగుతారు ఎదుటివారిని మీ మాట తీరుతో ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు విదేశీ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ బాగా అనుకూలిస్తాయి వేసాల కోసం ప్రయత్నం చేయచ్చు చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా పాటుపడతారు కష్టపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆదాయపరంగా బ్రహ్మాండమైన వృద్ధి కనపడుతుంది అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం చేయడంతో పాటుగా ఆ ఆర్థికంగా డబ్బులు దాచడానికి నిల్వ చేయడానికి కొదువు పెట్టడానికి పాలసీలు ఇన్సూరెన్స్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ విందు వినోదాలు పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు విద్యార్థి విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయాన్ని సాధించే అవకాశాలు విదేశీ ఉద్యోగస్తు ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులందరికీ కూడా అప్రయత్న కార్యసిద్ధి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కనపడతాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ కలహాలు తగ్గి ఆనందంగా కాలం గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి మొండి బకాయల వసూలు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి వృద్ధితో పాటుగా వ్యాపారపరంగా నష్టాలన్నీ కూడా భర్తీ చేసుకోగలుగుతారు ఈరోజు ఈ రాశివారు సరస్వతి నామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశివారి యొక్క ఫలితాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీరు మంచి మంచి అవకాశాలు వదులుకునే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి లావాదేవీల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి షేర్లో ట్రేడర్లో డబ్బులు పెట్టడం మంచిది కాదు అప్పులు ఇవ్వడం అరువులు ఇవ్వడం మంచిది కాదు అలాగే మనసులో ఉండేటటువంటి బాధ ఎవరితో పంచుకోవాలో తెలియకపోవడము మీ జీవితం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూడడము విరక్తి ఆలోచనలు కొన్ని రకాల విషయాల్లో తడబాటు కానీ మాట జారడం వల్ల కానీ నోరు జారడం వల్ల కానీ కుటుంబ సభ్యులతో కానీ విరోధాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులతో పాటుగా కొంతమందిని అతిగా నమ్మడం వల్ల నష్టాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారి మీ మీద ఈర్ష్య పెంచుకోవడం వల్ల కానీ నరదృష్టి వల్ల కానీ మీరు ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది కుటుంబంతో కాలం ఉన్న కుదరని పరిస్థితులు రాతకోత వ్యవహారాల్లో కానీ డాక్యుమెంట్ అగ్రిమెంట్ వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు వివాదాస్పద అంశాల వల్ల ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు అలాగే ధన నష్టము ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము అపార్థాలు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం తగ్గే అవకాశాలు ఖర్చులు పెరిగే అవకాశాలు రుణపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు అనుకున్నంత ఆదాయం లేకపోవడము కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబం వల్ల కలహాలు కుటుంబ సభ్యుల మధ్య మనశ్శాంతి లేకపోవడము కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకునేటటువంటి సమయంలో డిస్టబెన్సు ఏకాగ్రత లోపించము కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ఆటంకాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అనుకున్నంత స్థాయిలో గ్రోత్ కనబడటం లేదు ఉద్యోగపరంగా ఎదుగుదల తగ్గే అవకాశం కనబడుతుంది ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి స్త్రీలకి బంధువులతో కానీ ఆడబడుచులతో కానీ విభేదాలు మనశ్శాంతి లేవడము చేసే పని కలిసి రాకపోవడము ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ధన నష్టం కనపడుతుంది తప్పుడు నిర్ణయాల వల్ల తప్పుడు పెట్టుబడుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈరోజు ఈ రాశి వారు బాలామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమికుల మధ్య గొడవలు కనపడుతున్నాయి ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త తీసుకోవడం మంచిది ఆర్థికంగా ధన నష్టం కనపడుతుంది మీరు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం కనపడుతుంది కొన్ని రకాల ప్రయోగాల సఫలైకత అవ్వకపోవడం కనపడుతుంది అలాగే గొంతుకి సంబంధించి లేదా ఉదర సంబంధమైన వ్యాధులు లేదా శారీరక అనారోగ్య సమస్యలు హాస్పిటల్ దర్శనాలు కనపడుతున్నాయి అనుకున్న పనులని కూడా సజావుగా సాగకపోవడము ఒంటరితనము విరక్తి ఆలోచనలు వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే ఇతరుల మీద ఆధారపడడం వల్ల కూడా పనులు జాప్యమయ్యే అవకాశాలు దాంపత్య జీవితంలో సమస్యలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్పంగా ఇబ్బందులు ఇష్టమైన వాళ్ళతో దూరం అయ్యే అవకాశాలు స్త్రీలకి పిల్లలకి మధ్య చిన్న చిన్న విభేదాలు భర్తకి మీకు మధ్య చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడము పనులు మర్చిపోతుండడం పనులు వాయిదా పడిపోతుండడం వీటి వల్ల ఇబ్బందులు మీలో ఉండేటటువంటి చురుకుతనం తగ్గడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అనుకున్నంత ఆదాయం లేకపోవడము రుణ బాధలు ఈఎంఐల సమస్యలు ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ కలహాలు ఆస్తి వివాదాలు బంధు విరోధము అలాగే అనుకున్న పనులన్నీ సజావుగా సాగకపోవడము కనపడుతోంది అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు వాహన ప్రమాదాలు చిన్న చిన్న శస్త్రచికిత్స అవకాశాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి లేకపోవడము పరిపర విధాల మనసు మలడంతో పాటుగా అశ్రద్ధ చెడు స్నేహితుల కలయికల వల్ల ఇబ్బందులు వ్యసనపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది గృహంలో ఉండేటటువంటి కొన్ని రకాల వస్తువులు కనపడకుండా పోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే బంధువులతోటి కానీ విరోధము లేదా ఇరుగుపరుగు వారితో ఇబ్బందులు నిందారోపణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మీనరాశివారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మొండి బకాయిలు వసూలు అవుతాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి పొట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తే అవకాశాలు మీకు వస్తాయి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటారు అలాగే శుభకార్యాలు నిర్వహిస్తారు వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి స్త్రీలకి విశేషమైనటువంటి ధనప్రాప్తి కనపడుతుంది ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు పూర్తవుతాయి కూర్చ వివాదాలు పరిష్కారం అవుతాయి స్థిరాస్తి విషయాలన్నీ కూడా మాట్లాడుకుని చర్చించుకుని వాటి నుంచి బయటపడగలుగుతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న భూములు కొనాలనుకున్నా కూడా కలిసి వస్తుంది సంతృప్తికరంగా ఉండేటటువంటి పరిస్థితే కనపడుతుంది ఈరోజు ముఖ్యంగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు పెద్ద పెద్ద సమస్యలు బయటపడతారు అలాగే గృహ నిర్మాణ పనులు బాగా అనుకూలిస్తాయి పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విహారయాత్రలు చేస్తారు బిందు వినోద సౌక్యము గృహ సౌక్యము వాహన సౌక్యం కనబడుతుంది ప్రేముకులకి కలుసొచ్చే కాలం కనపడుతోంది ప్రేమ వ్యవహారంలో ఉండే ఇబ్బందులు తొలగడము ఇంట్లో వివాహానికి అంగీకరించడంతో పాటుగా ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య కలయుగులు కనబడుతున్నాయి ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది రుణాలు తీర్చగలుగుతారని చెప్పచ్చు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులతో ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తొగముఖం పట్టే అవకాశాలు విద్యార్థి విద్యార్థులు కూడా మీ గురించి బాగా ఇంట్రెస్ట్ పెట్టడంతో పాటుగా మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పచ్చు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఏంటో నిరూపించుకోగలుగుతారు ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు కనబడుతున్నాయి స్త్రీలకు ఇరుగుపరుగు వారితో సఖ్యత కుటుంబ మైత్రి ధన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వ్యాపార వృద్ధి కనబడుతోంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష ప్రాప్తి వ్యాపార వృద్ధి ప్రాప్తి కనబడుతున్నాయి ఈరోజు ఈ రాశివారు శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అనుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వారికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు అని ఉంటాయి దీన్నే ధర జన వశీకరణ యంత్రం అంటారు మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ యొక్క యంత్రాలకి పూజలు జపాలు హోమాలన్నీ కూడా నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా ధనానికి లోటు ఉండదు రుణ బాధలన్నీ కూడా తీరతాయి ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు శత్రువుల యొక్క బెడద శత్రువుల వల్ల భయము లేకపోతే కనుక ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకాలలు రావడము లేకపోతే కనుక ప్రయోగం బాబు అనుమానాలు ఇలాంటి లక్షణాలతో కనుక ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి పూజలు జపాలు హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసంస్థాహ సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు